కానీ 2 ఇయర్స్ అవును దాదాపు అరెస్ట్ అయి ఉన్నారు. 2 ఇయర్స్ 2 ఇయర్స్ 5 మంత్స్ 2 ఇయర్స్ 5 మంత్స్ ఏంటి ఏం జరిగింది అరెస్ట్ అయినాక ఏం చేశారు పోలీసులు? అరెస్ట్ అంటే నేను అరెస్ట్ అయింది నాకు ఒక ఎఫ్ఐఆర్ అని ఇక్కడ చేసినారు. నేను తెలంగాణలో ఒక స్టేట్మెంట్ ఇచ్చినాను ప్రెస్లో, నేను తెలంగాణలో కంటెస్ట్ చేస్తాను, ఇక 119 సీట్స్ పైన, మోర్ దెన్ 100 సీట్స్ పైన నేను కంటెస్ట్ చేస్తానని అక్టోబర్ 10కి నేను ఒక ప్రెస్ మీట్ ఇచ్చినాను. నేను అక్టోబర్ 14కి ఢిల్లీలో అరెస్ట్ అయిపోయినాను. అదే జరిగింది. ఇక నన్ను రన్నింగ్ బిజినెస్ పై నుంచి అరెస్ట్ చేసేసి నన్ను లోపల పెట్టేసి రెండో దినమే వచ్చి మా అకౌంట్లు ఫ్రీజ్ చేసేసి మా షాపింగ్లు అంతా బంద్ చేసేసి కస్టమర్లకి ఎట్లా చేస్తూ ఉండాది ఈ కంపెనీ అంటే, నా అన్ని షోరూమ్స్ నా ఆఫీసెస్ అన్నీ నడుస్తున్నాయి, హీరా గ్రూప్లో ఒక స్టాఫ్ కాదు, మోర్ దెన్ 20,000 స్టాఫ్ ఉన్నారన్నమాట. ఆ 20,000 స్టాఫ్కి కూడా జాబ్లెస్ చేసినారు, వాళ్ళకి బాధల్లో పెట్టినారు. కంపెనీ యాక్ట్ ప్రకారము ఒక ఎఫ్ఐఆర్ చేస్తే నన్ను ఒక నోటీస్ ఇవ్వాలా, నన్ను అడగాలా, నన్ను పిలిచి అడగాలా, ఏమమ్మా వీళ్ళకి మీరు ఇస్తారా లేదా అనేది ఒక ఇన్వెస్టిగేషన్ కూడా ఒకసారి నన్ను నోటీస్ ఇచ్చి కూడా అడగలేదు. నాకు సీదాగా ఎత్తి అరెస్ట్ చేసి లోపలేసేసినారు. మళ్ళీ 10 దినాల్లోనే నాంపల్లి కోర్టులో నాకు బెయిల్ వచ్చేసింది. బెయిల్ వచ్చినా కూడా మళ్ళీ ఒక పీటీ వారెంట్ అని ముంబై నుంచి ఒక ఎఫ్ఐఆర్ అక్కడే చేపించినారు, 3 లక్షలది అక్కడ చేపించి మళ్ళీ ఇక్కడ వచ్చినారు. వీళ్ళందరూ కనెక్టెడ్ అన్నమాట, ఈ ఎఫ్ఐఆర్ చేసిన వాళ్ళందరూ కనెక్టెడ్ ఒక గ్రూప్తో కనెక్టెడ్. వాళ్ళు ఏం చెప్పినా కూడా చేస్తారు. అది ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత వాళ్ళకి ఫోర్స్ చేసి ఇక్కడ పిలిచి నన్ను బయటికి రానివ్వకుండా మళ్ళీ పీటీ వారెంట్ అని మహారాష్ట్రకి పంపించినారు. మళ్ళీ మహారాష్ట్రలో అక్కడ బెయిల్ అయిపోతే మళ్ళీ తిరుపతికి తీసుకొని వచ్చినారు. మళ్ళీ తిరుపతిలో అక్కడ బెయిల్ అయిపోతే మళ్ళీ చంచల్గూడకి తీసుకొని వచ్చినారు. మళ్ళీ నేను ఇవి అంతా చూసి కంపెనీ యాక్ట్ని చదివి మన లీగల్ టీమ్తో డిస్కస్ చేసి హైకోర్టులో ఒక రిట్ పిటిషన్ దాఖలు చేసినాను. దాఖలు చేసిన తర్వాత అది 12 నెలలు హైకోర్టులో ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. ఆ తర్వాత హైకోర్టు ఒక మంచి జడ్జిమెంట్ ఇచ్చింది, ఇది కంపెనీ నడుస్తూ ఉండాలి, ఇందులో ఎటువంటి ఇల్లీగలు ఇవి అనేది ఏమీ లేదు, ఈ కంపెనీకి ఇట్లా ఎఫ్ఐఆర్ చేయడం అనేది చాలా తప్పు అని టోటల్ ఇక్కడ ఎఫ్ఐఆర్ SFIO అనేది ఒక ఆఫీస్కి ROCకి కనెక్టెడ్ ఆఫీస్కి సెంట్రల్ ఆఫీస్కి పంపించేసింది హైకోర్టు. ఆ రోజే ఆ ఎఫ్ఐఆర్స్ అంతా వెళ్ళినాయన్నమాట. మళ్ళీ ఇక్కడ బెయిల్ దొరికినా కూడా నన్ను బయటికి రావడానికి ఇవ్వలేదు. మళ్ళీ మహారాష్ట్ర నుంచి వాపస్ పిలిచి, ఎందుకంటే తెలంగాణలో డెసిషన్ అయిపోయింది కానీ మహారాష్ట్రకి డెసిషన్ తెలంగాణ తీసుకోలేదని మళ్ళీ మహారాష్ట్రకి పంపించినారు. అక్కడ పెట్టినప్పుడు మనము మా లీగల్ టీము డెసిషన్ తీసుకొని సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేసి ఆల్ ఇండియాకి రెస్పాండెంట్ చేసి అక్కడి నుంచి నేను రిలీజ్ అయినాను. అంటే ఎందుకంటే అంత టార్గెట్ మిమ్మల్ని ఎందుకు చేయాల్సి వచ్చింది? టార్గెట్ అంటే అదే, నెంబర్ వన్ వచ్చి మన ప్రాపర్టీస్ పైన కొంతమందికి నిఘా అన్నమాట. ఓకే, ఇది ఏదో ఒకటి యాక్ట్, డిపాజిటర్ల యాక్ట్ అంటే డిపాజిటర్ యాక్ట్ ఎప్పుడు వస్తుంది? నాది బ్యాంక్ ఉండాలా, నేను బ్యాంక్ నడపాలా, డైరెక్ట్ వచ్చి ప్రజలు నా దగ్గర డిపాజిట్ చేయాలా? నా దగ్గర డైరెక్ట్ డిపాజిట్ చేయడం లేదు, ఒక కంపెనీలో ఒక బ్యాంక్లో డిపాజిట్ చేస్తారు, వాళ్ళ వాల్యూ ప్రొడక్ట్ పైన డిపాజిట్ చేస్తారు ఇంత ఇది అని. అప్పుడు డిపాజిటర్ యాక్ట్ అనేది మనకు రాదు. డిపాజిటరు మనీ ఇది చిట్ ఫండ్ మనీ సర్క్యులేషన్ ఏమేమో చెప్పేస్తున్నారు. మనీ లాండరింగ్ అంటే ఈడీ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ డైరెక్టర్, అది ఒక డిఫరెంట్ డిపార్ట్మెంట్, వాళ్ళు కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఒక హెడ్డే లోపలికి వెళ్ళిపోయారు, బయట మిమ్మల్ని బయటకు తీసుకురావడానికి కానీ, ఎందుకంటే మీ చుట్టూ అనేక కుట్రలు ఉన్నాయి. అవును, ప్రధానంగా పొలిటికల్గా కానీ లేదా మతపరంగా కానీ అన్ని రకాలుగా కుట్రలు ఉన్నాయి. అలాంటప్పుడు బయట ఇవన్నీ కూడా ఎవరు చూసుకోగలిగారు, ఈ హెల్ప్ అంతా ఎవరు చేయగలిగారు? మన లీగల్ టీము హ్యాండిల్ చేసిన వాళ్ళే, మన లీగల్ టీము చాలా బాగా హ్యాండిల్ చేస్తున్నారు. నన్ను ప్రతిరోజు వచ్చి జైల్లో కలిసినారు, నన్ను మాట్లాడినారు. నేను ఏది చెప్తే, నేను కంపెనీ గురించి వాళ్ళు అడిగితే నేను అన్ని డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళు స్ట్రాంగ్గా నిలబడి ఫైట్ చేసినారు. ఇక తెలంగాణలోనే కాదు, సుప్రీంకోర్టు వరకు కూడా స్ట్రాంగ్గా నిలబడి ఫైట్ చేసినారు, ఇప్పుడు కూడా చేస్తానే ఉన్నారన్నమాట. ఇప్పుడు వచ్చిన ఈ 2 ఇయర్స్ నుంచి వచ్చిన గందరగోళాల్లో మీ రాజకీయ పార్టీ వైపు జనాలు వస్తారంటారా? పక్క తప్పకుండా వస్తారండి, ఎందుకు రారు? నేను ముందు నుంచి ఆ మహిళలు నాకు సపోర్ట్గా ఉన్నారు. ఇప్పుడు కూడా నేను ఈ దేశంలో 64 కరోడ్ ఉమెన్స్ ఉన్నారన్నమాట, వాళ్ళ కోసం నేను పోరాటం తప్పకుండా చేస్తాను. వాళ్ళు చేరుతారు, ఇక మనము ఒకరోజు
మా లక్ష్యాన్ని మేము గెలుచుకుంటామన్నమాట. మీరు స్వయంగా ఆర్థిక మంత్రి, ఆమె కూడా ఒక మహిళ, ఆమెకు ఒక మెసేజ్ ఇచ్చారు నిన్ననే నేను చూశాను. అవును, మీరు ఇలాంటి ఒక చట్టాలు ఇవన్నీ పెట్టి మమ్మల్ని టార్గెట్ చేస్తే, సిఇఓల్ని, కంపెనీ సిఇఓల్ని టార్గెట్ చేస్తే ఇక్కడ ఎలా బిజినెస్ నడుస్తుంది, ఇన్వెస్ట్మెంట్స్ ఎలా వస్తాయి అని. అవును, ఎందుకు అలా ఆమెను అడ్రస్ చేస్తే? ఆమెని చేయలేదు, ఆమెని నేను ఒక మెసేజ్ ఇచ్చినాను. ఒక మహిళగా ఆమె ఆలోచిస్తుంది బిజినెస్ గురించి, చాలా మంచి ఆలోచన ఉండే ఆమె, నిర్మలా సీతారామన్ గారు. అందుకే నేను ఒక మెసేజ్ ఇచ్చినాను, మీరు ఒకవేళ ఎకనామిక్ వింక్ అని ఒక పెద్ద పెద్ద సిఇఓస్ని ఎత్తి లోపలేసేస్తే వాళ్ళు 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు బిజినెస్ చేసి ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వాళ్ళందరూ ఇట్లా లోపల వెళ్ళిపోతే ఇండియన్ ఎకనామిక్ మీ కూలిపోతుంది టోటల్గా. మీరు ఒకసారి దీనిపైన కన్ను వేయండి, ఇట్లా జరుగుతూ ఉండాలి అన్యాయంగా. లోకల్లో ఎత్తి పోలీసులు అరెస్ట్ చేసేస్తున్నారు, వాళ్ళు అన్యాయంగా కంపెనీ సిఇఓస్ని లోపల పెడుతున్నారంటే ఒక ఆమె అలర్ట్ అవుతున్నారన్నమాట. అవుతారు, ఒక బిల్లు పాస్ చేస్తారు, ఇట్లా చేయకూడదు ఇట్లా చేయకూడదు. ఇక సెంట్రల్ ఇన్వాల్వ్మెంట్ అవుతుంది, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్కి సెంట్రల్ ఇన్వాల్వ్మెంట్ అవుతుంది, కానీ స్టేట్లో ఇట్లా ఈదిలో పోలీసులు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఒక బిజినెస్ మ్యాన్ని లోపల పెట్టేస్తే మళ్ళీ వాళ్ళ బిజినెస్ అనేది ఏం జరగదు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఒక మినరల్ వాటర్ ఫ్యాక్టరీ ఉంటుంది, బాటిల్స్లో ఏమన్నా డిఫెక్ట్ వచ్చేస్తుంది, మీరు ప్రతి బాటిల్కి ఎఫ్ఐఆర్ చేస్తారా? కంపెనీకి సిఇఓస్కి ఎత్తుకున్నారు, ఇక మీరు బాటిల్కి ఒక ఎఫ్ఐఆర్ చేయాలంటే అది తప్పు అన్నమాట. అదే మెసేజ్ ఇచ్చినాను అన్నమాట. ఎందుకంటే మన ఇండియాలో ఎకానమీ చాలా డౌన్ అయ్యింది. ఇప్పుడు అది మనము రేస్కి తీసుకోవాలంటే బిజినెస్ మ్యాన్ని ఫ్రీగా బిజినెస్ చేయడానికి వదలాలి, హరాస్మెంట్ నుంచి వాళ్ళకి తప్పించాలి. ఈ ఇప్పుడున్న రాజకీయాల్లో మహిళా ఎంపవర్మెంట్ పార్టీ కొత్తగా వచ్చి ఏం చేస్తుంది? ఏదన్నా పొలిటికల్ పార్టీస్ తోటి పొత్తు పెట్టుకుంటుందా, లేదంటే ఈ రాజకీయాలకి భిన్నంగా ఇంకేమన్నా చేస్తుందా? లేదండి, నేను ఏ రాజకీయాలకి అగ్నిష్టుగా లేదు. షర్మిల గారు కూడా పార్టీ పెట్టినారంటే నాకు సంతోషమయ్యింది. ఒక మహిళగా ఎదిగి బయటికి వచ్చి నేను ఒక పని చేస్తానంటే వాళ్ళకి చూసి నేను చాలా సంతోషం పడతాను. ఇక నేను ఏ పార్టీకి కూడా అగ్నిష్టుగా లేదు, కానీ అన్యాయంగా పనిచేసే వాళ్ళకి నేను అగ్నిష్టు. వాళ్ళు ఏ పార్టీ వాళ్ళు కూడా ఉన్నా కూడా నేను కరెక్టుగా వాళ్ళకి మాట్లాడతాను. అంటే ఇప్పుడున్న పార్టీలో అంటే మీ సిస్టమ్ ఏంటి బేసికల్గా? ఇప్పుడు మొత్తం దేశం అంతా కూడా ఒక సెక్యులర్ లేదంటే రిలీజియస్ ఇవన్నీ కూడా చర్చలు బాగా నడుస్తూ ఉన్నాయి. అవును, ఏంటి మీరు సెక్యులరా లేదంటే ఫండమెంటలా? లేదు, నేను సెక్యులర్ అండి. మా పార్టీలో అందరికీ జాగా ఉండాలి, ఎస్సీ ఎస్టీకి కానీ, హిందూకి ముస్లింకి కానీ అందరికీ సీట్స్ ఉండాలి, అందరికీ జాగా ఉండాలి, అందరికీ మెంబర్షిప్ ఉండాలి. ఇక ఒక పార్టీ అనేది నేను ఒక భారతీయ నాగరికగా నేను ఆ పార్టీ పెట్టినాను. భారతదేశంలో అందరికీ ఆ పార్టీలో పబ్లిక్ రైట్స్ అనేది ఉండాయన్నమాట. అందుకోసము నేను అట్లా ఏమీ లేదు, కానీ ఒక సెక్యులర్గా అందరికీ మనము ఒక న్యాయం ఇవ్వాలనేది మన పార్టీ ఉద్దేశం ఉంటుందండి. ఇక పార్టీ ఇప్పటికే కర్ణాటకలో పోటీ చేశారు, గత ఎన్నికల ఎలక్షన్స్లో కర్ణాటకలో అన్ని సీట్లు పోటీ చేసినట్టున్నారు దాదాపు. తెలుగు రాష్ట్రాలు, ఎందుకంటే మీరు పుట్టింది చిత్తూరు జిల్లా, అవును, పెరిగింది లేదా బిజినెస్ ఎంపైర్ అనేది ఈరోజు తెలంగాణలో కూడా చాలా ఎక్కువ ఇక్కడ బాగా వర్క్ చేస్తున్నారు. అంటే ముందు అయితే ఆంధ్ర తెలంగాణ ఒకటే, మనం ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అంటాము ఎక్కడ వెళ్ళినా కూడా. ఈ రెండు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలో కూడా మీ విన్స్ అన్ని ఉన్నాయి ఎంపవర్మెంట్ కోసం. టోటల్ ఇండియాలో మన మహిళలు, మన పార్టీ కార్యకర్తలు టోటల్ ఇండియాలో 700+ డిస్ట్రిక్ట్లో ఉన్నారండి. మరి నెక్స్ట్ ఎలక్షన్స్లో ఈ ముందు తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేస్తారా? నేను అన్ని రాష్ట్రాల్లో చేయాలని నా ఉద్దేశం ఉండింది. ఇక చెప్పినాను కదా, ఇక్కడ కూడా తెలంగాణలో కూడా అనౌన్స్ చేసినాను. అప్పుడు ఆంధ్రాలో ఎలక్షన్ లేదన్నమాట, అప్పుడు నేను అరెస్ట్ అయిపోయినాను, నేనంతా లోపల్గా ఉన్నాను. ఇప్పుడు కూడా నేను ఏమనేది టార్గెట్ చేసుకుని అక్కడ ఉండే వాళ్ళు ఇన్ఛార్జ్లు ఏం చెప్తారో దానిపైన నేను నడిచి వచ్చే దినాల్లో కూడా మన వర్క్ని మనము కొనసాగిస్తాం. మీటింగ్ ఏమన్నా పెడతారా త్వరలో? అవునండి, పెడతాను. పార్టీ కార్యకర్తల్లో, అవును, టోటల్ ఇండియన్లో ఎన్ని కాన్స్టిట్యూన్సీ ఉన్నాయి వాళ్ళకి ఇన్ఛార్జ్లు ఉండారు, డిస్టిక్ ఇన్ఛార్జ్ ఉన్నారు, ఇక స్టేట్ బాడీస్ ఉన్నాయి, డిస్టిక్ బాడీస్ ఉన్నాయి, వర్కింగ్ కమిటీస్ ఉన్నాయి. వాళ్ళందరూ ఇప్పుడు నేను లోపల ఉండడం వల్ల కొంచెము సైలెంట్ అయినారు, కానీ ఒకరోజు నేను అందరికీ పిలిచి పార్టీ పెట్టి వాళ్ళకి అందరికీ ఒక మీటింగ్ చేసి వాళ్ళ ఉద్దేశాలు ఏముండాయి ఇక పార్టీ గురించి అని నేను అడిగి వాళ్ళు ఎట్లా చెప్తారో నేను అట్లా నడుచుకుంటాను. ఇంకా చివరిగా మీ సందేశం ఏంటి ఇటు మీ పార్టీ మనకి కానీ, లేదా మీరు ఎంపవర్మెంట్ మీ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయిన ఉమెన్కి, దాంతోపాటు మిగిలిన ఈరోజు ఈ రెండేళ్ళు మీ మీద వచ్చిన అనేక ఆరోపణలు వీటన్నిటికీ సంబంధించి చివరిగా ఒక రెండు మాటల్లో మీరు ఇచ్చే మెసేజ్? అదే నేను అందరికీ ఏం మెసేజ్ ఇవ్వాలని ఉంటానంటే,
ఒక మహిళగా అని మీరు ఎప్పుడూ కూలిపోకూడదు. ఎటువంటి పరిస్థితులు వచ్చినా మీరు పేషెన్స్గా దాన్ని ఫాలో చేయండి. ఇక పేషెంట్గా ఫాలో చేసి మీరు నిజం పైన ఉంటే న్యాయం మీ తరపు నుంచే ఉంటుంది. మీరు ఎప్పుడు కూడా నేను మహిళ నేనేం చేయలేను అని మీరు అనుకోకూడదు. వాళ్ళు తోడిస్తే, వీళ్ళు తోడిస్తే, మేము సపోర్ట్ ఇస్తే చేస్తామని మీ మనసులో నుంచి తీసేయాలి. అందరు మహిళలకి నా మెసేజ్ ఇదే. మీరు ఏమనుకోవాలంటే నేను ఒకటే ఉన్నాను, నేనంతా చేయగలను, నేను ఒకటే ఉన్నాను, నేనంతా చేయగలను, నన్ను ఎవరు ఆపలేరు అనేది ప్రతి మహిళ మనసులో ఆ ధైర్యం ఉంటే ఇక ఎవ్వరూ ఏమీ ఎదిరించుకోలేరు. ఈ మాటలు చెప్పడము, ఎలిగేషన్ పెట్టడము, మనం పబ్లిక్లో వచ్చి ఒక పని చేసేటప్పుడు ఇవి అంత నార్మల్ మాటలు అన్నమాట. అందుకోసము నేను దానికి అంత పెద్దగా ఫీల్ చేయను. నా పని ఏమిటి, నా వర్క్ ఏమిటి, నేను మంచి పని చేస్తున్నానా, నాకు దేవుడు తోడిస్తాడు, ఇక ప్రజలు కూడా తోడిస్తారు, న్యాయస్థానం కూడా తోడిస్తుంది అది అనేది నాకు ఒక నమ్మకము. అదే మెసేజ్ నేను అందరికీ ఇవ్వాలనుకుంటున్నాను. మీరు ధైర్యంగా ఉంటే మీరు అన్ని పనులు చేయొచ్చు, మీరు జీవితంలో గెలవచ్చు. ఇక మీ పిల్లోళ్ళని కూడా, మన మహిళల్ని, మన చెల్లెల్ని, మన అమ్మని అందరినీ ఎట్లా కాపాడుకోవాలనేది కూడా ఇస్తారు. అట్లా అని మా ఎంఈపీ పార్టీ మహిళలకేనే ఇది ఏమి ఇది లేదు. ఇక ప్రతి అన్నకి, ప్రతి తండ్రికి, ప్రతి తోడిచ్చే వాళ్ళు మన పార్టీలో వాళ్ళకి జాగా ఉండాలి. ప్రతి ఫస్ట్ రోజు నుంచి అదే చెప్తున్నాను. ముందు అబ్జెక్షన్లు కూడా తీసుకున్నారు, మీరు మహిళలకే అని చెప్తున్నారు కదా అంటే, లేదండి, ఎవరు ఏ భర్త భార్యకి గౌరవిస్తారో ఆ భర్త మన పార్టీలో జాయిన్ చేయొచ్చు. ఏ తమ్ముడు ఒక చెల్లిని గౌరవిస్తారో ఆ తమ్ముడు మన పార్టీలో రావచ్చు. ఒక తండ్రి తన బిడ్డని గౌరవించే తండ్రి మన పార్టీలో చేరవచ్చు. ఎందుకంటే ఒక మహిళే తండ్రిని గౌరవిస్తుంది, భర్తని గౌరవిస్తుంది, ఒక తమ్ముడిని గౌరవిస్తుంది. వాళ్ళకి ఏం అవసరం అనేది ఒక మహిళ, ఒక తల్లిగా, ఒక చెల్లిగా అందరినీ చూస్తుందని నేను అదే మెసేజ్ ఇస్తాను. అందరూ గౌరవించాలా మహిళలని మన దేశంలో. ఇక మనము సెక్యులర్గా వెళ్ళాలా, అందరినీ మనము ఒకటిగా చూసుకొని, మనము అందరినీ ఒక లాగా చూసుకొని మన కాన్స్టిట్యూషన్ ప్రకారము మనం వెళ్తే మనకు ఎంతో మంచిగా మేలు ఉండదని అదే నా మెసేజ్ అండి. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ నౌహిరా గారు. ఇక మహిళ అనేది ఎంతటి పోరాటానైనా, ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ఓర్పుగా జయిస్తూ వెళ్ళినప్పుడు ఆమెకి విజయం ఖచ్చితంగా వస్తుంది అని చెప్పి నౌహిరా షేక్ గారు అంటున్నారు. దాంతోపాటు మన సమాజంలో అమ్మాయి పుట్టినప్పుడు పండగ చేసుకొని, మగపిల్లవాడి పెళ్లి రోజు ఏడ్చే పరిస్థితి రావాలి అంటే, ఏడవాలని కాదు కానీ ఏడ్చే పరిస్థితి రావాలి, మహిళ సాధికారితే తన ధ్యేయం అనేది నౌహిరా షేక్ గారు అంటున్నారు. ఇది నౌహిరా షేక్ గారితోటి స్పెషల్ ఇంటర్వ్యూ.